ఒకడు తాను చేయబోగునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. కొరంతీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరిచి ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 13వ వచనము. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 20వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును
రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3:17. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథము 21:4. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16:3. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతల గ్రంథము 3:5. నేను మిమ్మను జ్ఞాపకము చేసుకొనున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8:18. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27:1. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2:11. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23:18. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువ గ్రంథము 1:9. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. రోమీయులకు రాసిన పత్రిక 12:12. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14:1. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సామెతల గ్రంథము 15:22. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 3:5. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను.
నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనల గ్రంథము 32:8. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫేసీయులకు రాసిన పత్రిక 2:8. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కొరంతీలకు రాసిన 2:4:17. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. కొరంతీలకు రాసిన 1:13. ఏలి అనగా ఓర్పు వలనను, లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. రోమీలకు రాసిన 15:4. యేసు నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6. నా ఆలోచన నిలుచుననియో, నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియో, నా ఆలోచన నిలుచుననియో, నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియో చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథము 46:10. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు, నీ తొడుకర్రయో నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23:1. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు
ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 3వ వచనము.